కాకినాడ యాంకరేజ్ పోర్టు మూసేయబోతున్నారు. కాకినాడలో యాంకరేజ్ పోర్ట్, కాకినాడలో రెండు రకాల పోర్టులు ఉంటాయి. కాకినాడ పోర్టుల సంగతి ఏంటి అన్నది మనం ఒక వీడియో చేసాం, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం, అది కూడా చూడండి. కాకినాడలో రెండు రకాల పోర్టులు ఉంటాయి. యాంకరేజ్ పోర్ట్కి సుదీర్ఘమైన చరిత్ర ఉంది. ఇప్పుడు కాదు, 200 ఏళ్ల పైబడినటువంటి చరిత్ర కలిగినటువంటిది యాంకరేజ్ పోర్ట్. యాంకరేజ్ పోర్ట్ అంటే కారణం ఏంటంటే, కాకినాడ సహజ సిద్ధమైనటువంటి వాటరేవు కాదు. దానికి కారణం కాకినాడ తీరానికి ఆనుకుని హోప్ ఐలాండ్ అని ఒక దీవి ఉంటుంది. ఆ దీవి కారణంగా కాకినాడ తీరంలో ఉండాల్సినంత లోతు ఉండదు. దాని కారణంగా కాకినాడలో యాంకరేజ్ పోర్ట్ అని చెప్పి సముద్రం మధ్యలో హోప్ ఐలాండ్కి కాకినాడ తీరానికి మధ్యలో నౌకల్ని, షిప్పుల్ని లంగరేసి యాంకర్ వేసి అక్కడ నిలబెట్టి తీరం నుంచి సరుకులు బార్జిల ద్వారా అక్కడ తీసుకెళ్ళి అక్కడ షిప్పుల్లో అప్లోడ్ చేసి షిప్పుల్లో వచ్చేటువంటి సరుకులను అక్కడ డౌన్లోడ్ చేసి మళ్ళీ తీరానికి తీసుకొస్తారు. అంటే ఇక్కడ నుంచి తీసుకెళ్ళి కొంత దూరం 9 నాటికల మైళ్ళ దూరంలో ఉన్నటువంటి షిప్పుల్ని సముద్రంలో నిలబెట్టి అక్కడ లోడింగు అన్లోడింగు చేస్తారు. దాన్ని యాంకరేజ్ పోర్ట్ అంటారు. ఈ పోర్టు సుమారు 200 ఏళ్లగా కాకినాడలో కార్యకలాపాలు నిర్వహిస్తుంది. చాలా సుదీర్ఘమైనటువంటి చరిత్ర కలిగినటువంటి వ్యవసాయ ఉత్పత్తులు కావచ్చు, ఆయిల్ కావచ్చు, ఇతర అనేక రకాల సరుకుల్ని అదే రీతిలో ఫెర్టిలైజర్స్ ప్రధానంగా అదే రీతిలో అప్లోడింగు డౌన్లోడింగు చేసేటువంటి పరిస్థితి కాకినాడ యాంకరేజ్ పోర్ట్లో ఉంటుంది. అలాంటి కాకినాడ యాంకరేజ్ పోర్ట్ని ఇప్పుడు మూతేసే దిశలో ఈ ప్రభుత్వం ఉందా అంటూ ఆంధ్ర ప్రభ పత్రిక ఈరోజు ప్రధానమైనటువంటి కథనాన్ని ఇచ్చింది. 200 ఏళ్ల నాటి చరిత్ర కలిగినటువంటి పోర్ట్ని ఇప్పుడు మూసేసే ప్రయత్నం జరుగుతోంది అంటూ ఆందోళన వ్యక్తం చేసింది. మనం చూస్తున్నాం కాకినాడ పోర్టు చుట్టూ 4 రోజులుగా నానా హంగామా నడుస్తుంది. సీజ్ ద షిప్ అని డిప్యూటీ సీఎం అంటారు. ఇప్పటి వరకు అక్కడ షిప్పును సీజ్ చేయడం కాదు కదా, ఆ రైసు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరివి, ఎంత మొత్తం, ఎట్లా వెళ్ళాయి, ఎందుకు వెళ్ళాయి అన్నది నిర్ధారణ కూడా జరగలేదు. చూడండి, ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన తీరు ఎట్లా ఉందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఉప ముఖ్యమంత్రి స్వయంగా వెళితే అక్కడ ఆయన్ని షిప్ ఎక్కనివ్వలేదు. ఓకే, అయిపోయింది, నాకు కూడా అధికారులు సహకరించట్లేదు, నన్ను కూడా లెక్క చేయట్లేదని ఆయన బహిరంగంగానే ఆందోళన ఆవేదన వ్యక్తం చేశారు. అయిపోయింది, అది గడిచి 2 రోజులు అయిపోయింది. కానీ ఇప్పటి వరకు ఆ షిప్పులో ఉన్న బియ్యం ఎంత, ఆ బియ్యం ఎవరివి, ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయి, ఎవరు అనుమతించారు, నిర్ధారణ చేయలేకపోతున్నారు. ఈ రోజుకి ఆ బియ్యం నిజంగా పీడిఎస్ బియ్యమా, లేకుంటే ప్రభుత్వం అనుమతించిన బియ్యమా, లేకుంటే గతంలో నాదెండ్ల మనోహర్ సీజ్ చేసి వదిలేస్తే ఆ బియ్యాన్ని ఇప్పుడు తరలిస్తున్నారా, ఇలా రకరకాల మాటలు అధికారులు ఒక మాట, నాయకులు ఒక మాట, తల ఒక మాట చెప్తూ మొత్తంగా యాంకరేజ్ పోర్టును మాత్రం మూసేసే ప్రమాదం దాపురించింది. ఈ యాంకరేజ్ పోర్టు మీద కార్మికులు సుమారుగా 10,000 మంది పైబడి బతుకుతుంటారు యాంకరేజ్ పోర్టు ఆధారంగానే. ఇదే అన్నారు మొన్న పవన్ కళ్యాణ్ కూడా, కార్మికుల ఉపాధికి దెబ్బతింటుందేమోనని అధికారులు అంటున్నారు. అంటే ఆయన మాటల మర్మం ఇదేనా, యాంకరేజ్ పోర్టు మూసేసే కుట్ర జరుగుతుందా, జనసేన నేతలు ఏమన్నా యాంకరేజ్ పోర్ట్ని మూసేయాలని స్కెచ్ చేశారా, దాని చుట్టూ ఇంత పెద్ద రచ్చ వెనక ఇదే కారణమా, అనుమానాలు పెరుగుతున్నాయి. ఆంధ్ర ప్రభ పత్రికలోనే ఈరోజు ప్రధానంగా కథనం వచ్చింది. చాలా సందేహాలు కలుగుతున్నాయి. జనసేన అధినేత, జనసేన నాయకుల తీరు మీద ఇలాంటి అనుమానాలు కలగడానికి వాళ్ళ వ్యవహార శైలియే కారణం. 10,000 మంది కార్మికులు ఆధారపడి 200 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి యాంకరేజ్ పోర్ట్ని మూసేస్తే ఆంధ్రప్రదేశ్కు వచ్చేటువంటి ప్రమాదం ఎంతో తెలుసా. అసలు ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద మైనర్ పోర్ట్ ఇది. ఆంధ్రప్రదేశ్లోనే కాకినాడ యాంకరేజ్ పోర్టుని మించినంత మైనర్ పోర్టులు ఎక్కడా లేవు. మైనర్ పోర్టులోనే అతిపెద్ద పోర్టు. నిత్యం ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ జరుగుతూ ఉంటాయి. అలాంటి పెద్ద పోర్టుని మూసేయడానికి ఈ ప్రభుత్వం స్కెచ్ చేస్తుందంటే ఏమనాలి. వాస్తవానికి కాకినాడలో యాంకరేజ్ పోర్టు ఒక్కటే ఉండేది. ఆ తర్వాత చంద్రబాబు రాకముందు అంటే 1990ల కాలంలో 2వ పోర్టు నిర్మాణానికి ఏడీబీ రుణంతో డీప్ వాటర్ పోర్ట్ అని చెప్పి కాకినాడ తీరంలో 3 బెర్తలతో ఒక పోర్టు నిర్మించారు. ఆ పోర్టు ప్రభుత్వం డబ్బులు నిర్మించింది, ప్రభుత్వమే నిర్మించింది. కానీ తర్వాత చంద్రబాబు 1998లో దాన్ని ప్రైవేటు వాళ్ళకి అప్పగించేశారు. ప్రైవేటు వాళ్ళకి చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత కాకినాడ డీప్ వాటర్ పోర్ట్ని ప్రభుత్వ డబ్బులతో ప్రజాధనంతో నిర్మించిన పోర్ట్ని ప్రైవేటు వాళ్ళకి అప్పగించారు. కేఎస్పిఎల్ కేవీ రావు అనేటువంటి వ్యక్తి ఆధ్వర్యంలో ఆ కేఎస్పిఎల్ సంస్థ ఉంది.